గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిన్న కిడ్నాప్ అయిన వ్యక్తి ఇవాళ శవమై తేలారు. పట్టణంలోని ఓ ప్రైవేట్ జ్యువెలరీ షాప్లో పనిచేస్తున్న రామాంజనేయులను నిన్న గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. షాప్ వద్ద నుంచి లాక్కొచ్చి కొట్టుకుంటూ మరీ తీసుకెళ్లారు. ఈ విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసిన రామాంజనేయుల భార్య తన భర్తను కాపాడాలని కోరారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అందులో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం ప్రతిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద ఓ మృతదేహం ఉన్నట్టు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు పరిశీలించగా అది రామాంజనేయులుగా గుర్తించారు. ప్రతిపాడు పోలీసులు నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి కుటుంబ సభ్యులతో పోలీసులు తుమ్మలపాలానికి బయలుదేరారు. అన్నవరపు కిషోర్ అనే వ్యక్తి మీద తనకు అనుమానం ఉందని మృతుని భార్య చెబుతున్నారు. నాకు అన్నవరపు కిషోర్ వాడితో తిరిగే బాజీగాడు వాళ్ళ అన్న ఐదుగురు మీద ఉందండి. నాకు వాళ్ళకి కావాలంటే వాళ్ళు ఇంతే నాకు క్షోభ అనుభవించి వాళ్ళ పిల్లలు కూడా ఇంతే ఉండాలి. అది